టిక్కులు పెట్టొచ్చని టిక్కులు ఏమను పెట్టుకొని వెళ్ళాడా తెలియదు. ఇవన్నీ ఇవన్నీ అనుమానాలు చాలా ఉన్నాయి కాబట్టి అది ఒక అంశం. తర్వాత విజయ్ కుమార్ గారు ఇప్పుడు మనం అంటే లక్ష్మీ నరసింహస్వామి సింహాద్రి అప్పన్నని మనమేమీ కాపాడడం అంత అంత ఇది మనిషికి ఉండదు. కానీ ఆయన ఆస్తుని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత అయితే వచ్చింది. ఇప్పుడు అటెన్షన్ అప్పన్న, అటెన్షన్ అప్పన్న, ఎందుకంటే ఇప్పుడు చాలా టెంపుల్స్ అయినా ఇప్పుడు అప్పన్న టెంపుల్కి వచ్చింది వ్యవహారం. మీకేమనిపిస్తోంది ఈ కమిటీ, ఈ కమిటీలోకి విజయసాయి రెడ్డి గారిని నియమించడం, లోకల్ ఎంపీని కా ఇక్కడ విజయసాయి రెడ్డి గారికి అర్హత లేదు అని అనడంలే. ఎవరైనా ఎక్కడైనా టెంపుల్స్కి ఉండవచ్చు, కానీ లోకల్ ఎంపీని, లోకల్ ఎమ్మెల్యేలని పక్కన పెట్టి ఈయన తీసుకొచ్చి పెట్టడం అని అంటే ఒకవైపు సంచయిత, ఒకవైపు విజయసాయి రెడ్డి గారు, ఇదంతా చూస్తే మీకేమనిపిస్తుంది? వెంకటేష్ గారు మీకు అలాగే మా పెద్దలు అంతా కూడా వైజాగ్ సంబంధించిన వ్యక్తులే ప్యానల్ లో ఈరోజు అందరికి కూడా నమస్కారం అండి. అలాగే ఏబిఎన్ వీక్షకులు కూడా నమస్కారం అండి. వెంకటేష్ గారు మేము మొదటి నుంచి చెప్తా ఉన్నామండి, మా ఉత్తరాంధ్ర నాయకులకి ఎక్కడుందండి విలువ? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ నిజంగా విలువ ఉందని మీకేమన్నా అనిపిస్తుంది ఎక్కడన్నా? మేము మొదటి నుంచి అదే అడుగుతున్నాం. ఎందు వాళ్ళని గుర్తించట్లే, ఎవరిని కూడా మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని లేకపోతే ఎంపీలుగా గాని ఎవరిని గుర్తించట్లేదు అన్న దానికి మళ్ళీ 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 నిదర్శనాలు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎవరో ఒకరిని ఆ కమిటీల్లో నేర్చుకోవాలి. ఎంతైనా సరే ఇక్కడ ఒకే ఒక వ్యక్తి విజయసాయి రెడ్డి గారు, 34 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు, ఒక 5 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలు, 3 మంత్రులు, వీళ్ళందరిది కూడా వీళ్ళందరూ కూడా విజయసాయి రెడ్డి గారు ఈక్వల్. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి. నేను మొహమాటం లేదండి, ఇందులో మొహమాటం లేదు. ఎవరికి ఉంది విలువ చెప్పండి? ఎందుకు ఇవన్నీ మనం వెంకటేష్ గారు ఎన్నో చూసాం. ఈరోజు మరి సింహాద్రి అప్పన్నగా ఆయన భూములు గాని మానసాస్ ట్రస్ట్ ఒక్క విశాఖపట్నం జిల్లా కాదు, విజయనగరం జిల్లా కాదు, ఈవెన్ ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఉన్నాయి. నా కాన్స్టిట్యూన్సీ లో కూడా మానసాస్ ట్రస్ట్ ఉన్నాయి ఎలమెంచుల్ లో. అయితే ఇక్కడ క్లియర్ గా మీకు స్కెచ్ అర్థమవుతుంది. ముందే చెప్పాం మేము, మానసాస్ ఎప్పుడైతే ఆవిడ సంజీవ్దయ్ గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారో అప్పుడే మేము చెప్తున్న స్కెచ్. మీరు 1800 ఎకరాల గురించి మనం ఈ పంచగ్రామాల గురించి మాట్లాడుతున్నారు, వెనకాతల నుంచి సర్దుతున్న ఎకరాలు ఇంకా వస్తాయి. మనం కూర్చుంటాం, మనమే కూర్చుంటాం, మనం ఎరుకల గురించే మాట్లాడుతున్నావా? ఏనుగుల గురించి గమనించాల్సిన అవసరం ఉందా? ఇది ఈ రోజు కాదు, కానీ అంటారేమో చెప్పండి. కాదని ఇక్కడ కూర్చున్న మా ప్యానలిస్ట్ అందరం కూడా మేము ఒకందుకు భయపడి బాధపడి ఏం జరుగుతుందో అనే బాధతో ఉన్నాం. ఇప్పుడు 1800 ఎకరాలు మీకేంటి సార్, అంతా బాగుంటే క్యాపిటల్ అయిపోద్ది మీకు, ఈ భూములు ఉంటే పోతే సింహాద్రప్పన్న ఏమైతే? అయ్యో వెంకటకృష్ణ గారు, మేము అదే అడుగుతున్నాం. క్యాపిటల్ ఏమో నియోజకవర్గాల్లో గోతులు కప్పితే చాలండి బాబు, రోడ్లకు పడిన గోతులు కప్పితే చాలు. నేను ఇప్పుడు బొబ్బిల నుంచి ఇప్పుడు వచ్చే ఇక్కడికి మా కాన్స్టిట్యూన్సీకి అడుగు అంతా చనిపోయింది. దీనికి అయ్యే కట్టుతారు మా గోతులు కప్పితే చాలు. పాపం మా మా మీరు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, మాకున్న ఇక్కడ కాంట్రాక్టర్లకి కొత్తగా ఇచ్చారు తెలుగుదేశం ఉన్నాయి అన్ని క్యాన్సిల్ చేసి 2019లో ఈ లెక్కిన వెంటనే కొత్తగా కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఇక్కడ డబ్బులన్నీ ఇక్కడ ఈ జీబీఎంసీ లో వసూలైన పన్నులన్నీ పట్టుకుపోయారు. మా డబ్బులు మాకు, మా పన్నులు మాకు ఇస్తే చాలండి బాబు. మాకు కొత్తగా ఎవరికి మీకేమైనా గ్యారంటీ ఉందా ఎక్కడన్నా మారుతుందని? ఇదంతా ఊరికే అంబక్కండి, ఓన్లీ టైం వేస్ట్, ఊరికే కన్ఫ్యూజన్. మాకు అమరావతి, మాకు రాజధాని వస్తుందని మాకు ఎవరికి నమ్మకం లేదు. ఏదో ఇక్కడ డబ్బులు వాయించేవాళ్ళు అక్కడ అమరావతిలో కూడా ఎలాగైతే సెట్ చేశారో డబ్బులు వాయించడానికి 2-3 రోజుల్లోని మనం చూసాం కొంతమందిని పెయిడ్ ఆర్టిస్ట్ ఎలా తెచ్చారో. ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు డబ్బుల ఆర్టిస్టులు. ఆ డబ్బుల ఆర్టిస్టులు తప్పితే అందరం భయపడుతున్నాం, అందరం బాధపడుతున్నాం. మా విశాఖపట్నం మామూలుగా వెళ్తున్న స్పీడ్ లో వెళ్తుందండి. ఈ రోజు కొత్తగా ఏదో చెప్పి ఇక్కడ తీసుకొచ్చి అసలు అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడే స్లో అయింది. స్లో అయిందండి, స్లో కాదు, పూర్తిగా భూస్థాప్తం అయిపోయింది అభివృద్ధి అనేది. కనీసం రిపేర్లో లేవండి. మేము రిపేర్ మేము విశాఖపట్నం మెయిన్ టౌన్ లోనే మీకు గోతులు కనపడుతున్నాయంటే మీరు అర్థం చేసుకోండి. పోనీ మీరు చెప్పండి, ఇప్పుడు ఎంతమంది మీరు ఒక చిన్న డిబేట్ పెట్టండి సార్, ఇక్కడ ఉన్న కాంట్రాక్టులు జీబీఎంసీల కాంట్రాక్టులు ఎంతమంది డబ్బులు వచ్చి ఎంతమంది డబ్బులు లేదు. లేదా మొన్న ధర్నా చేద్దామంటే అందరినీ పిలిచి మీకు మొత్తం మళ్ళా సర్వే చేయిస్తాం అవి చేయిస్తాం జరిపించారా, లేదా
ఈ విజయసాయి రెడ్డి గారు ఇదే విజయసాయి రెడ్డి మీకు ఇంకేం లేదండి మాకు 34 అసెంబ్లీలు ఎమ్మెల్యేలు విజయసాయి రెడ్డి మా 5 పార్లమెంట్ విజయసాయి రెడ్డి మంత్రులు 3 మంత్రులు విజయసాయి రెడ్డి మేము మర్చిపోయాం ఈస్ట్ ఎవరో వెస్ట్ ఎవరో ఆఖరికి తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా విజయసాయి రెడ్డి ఆయన సింగిల్ గా రాజ్యాంగం విజయసాయి రెడ్డిని ఇచ్చింది అయితే ఇక్కడ క్లియర్ గా ఆవిడ ఎవరినో పాపం ఢిల్లీలో కూర్చొని అమ్మాయిని తీసుకొచ్చారు ఆ అమ్మాయికి కూడా తెలియదు పాపం ఏదో వచ్చింది ఆవిడ పేరు మీద ఆవిడ ముందు పెట్టారు వెనకాతల నుంచి చెన్నై నుంచి దింపుతారు అక్కడ ఎస్సీసీ కోసం కావాలంటే చెన్నై నుంచి దింపుతారు ఇక్కడ మా సిపిఐ మా మోదీ గారు చెప్పినట్టు ఇక్కడ నాని గారు చెప్పినట్టు అక్కడ కూడా అక్కడి నుంచి కూడా ఒక అతన్ని ఇక్కడ చెన్నై నుంచి దింపారు ఎంత ఏదో చెన్నైలో ఏదైనా మొత్తం టోటల్ గా ఏమన్నా కొంత దీని కింద మాట్లాడారేమో మాట్లాడుకున్నట్టున్నారు వీళ్ళందరూ ఏ లేదు వెంకటకృష్ణ గారు ఒకటే ఒకటి చెప్తున్నా ఎప్పుడైతే స్కెచ్ ఇక్కడ 2019 కాదండి 2014 ముందే ఎప్పుడైతే విజయసాయి రెడ్డి విశాఖపట్నం వచ్చారో మొత్తం అన్ని కూడా సర్వే చేసుకున్నారు అన్ని భూములు నేను తీస్తాం సార్ బోర్డు భూములు ఉన్నాయని ఇంకా ఎవరెవరు ఏమేమి చేశారు ఎక్కడెక్కడ చేశారు బోర్డు ఉన్నాయి మనకి కనీసం 3 సంవత్సరాలు కదా 4 సంవత్సరాలు కూడా వీళ్ళు ఇన్ని మాట్లాడతారు కదండి మొన్నేమో ఏదో విజయసాయి రెడ్డి ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న లోకల్ పేపర్లు పట్టుకొని రోజు అదేదో దీని కింద వేయించుకుంటారు మేమేమో ఎక్కడ కూడా వదలము ఏ భూమి ఎవరు ఆక్యుపై చేసినా వదలము అని అంత సొల్లు చెప్తారు కదా ఎవరు ఆక్యుపై చేసినా వదలమన్నారు కానీ మేము ఆక్యుపై చేయమన్నారా ఏంటి సార్ మా ఎలమంచిల నియోజకవర్గం కన్నబాబు రాజు మీద ఒక 10 ఆరోపణలు ఉన్నాయి ఇస్తుంది గీతం వాళ్ళది ఆక్యుపై చేశారు తెల్లవారుజామున 2 గంటలకి కూల కొట్టారు సభవారి గారు సభవారి గారు ఏమో 10 అడుగులో 10 గజాలు అన్నారు కూల కొట్టారు కానీ నా దగ్గర ఇంత పొడుగు లిస్ట్ ఉంది మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ ఎవరెవరు ఎంత ఆక్యుపై చేశారు అనేది పేర్లు సర్వే నెంబర్ తో సహా నిన్న ఇక్కడ కలెక్టర్ కూడా అందులో ఉన్నది అని ఆరోపణలు ఉన్నాయి 22 ఏళ్ళు తీసేసి అర్జెంట్ గా ఆయనే స్పెషల్ విజయ్ గారు ఒక్క నిమిషం విజయ్ గారు ఒక్క నిమిషం ఏంటి మూర్తి గారు ఏంటి ఏ లేదు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి మేము ఒక లిస్ట్ ఇచ్చాం